Namaste, welcome to our channel. I am Padmini, Prasthamanth Patu, senior journalist. Daamu Balaji garu unnaru, maatladam. Sir, namaste, sir. Namaste. Sir, cinema lo as a lady superstar, Vijayashanthi ki tirugu ledu. Kani political career gurinchi maatladukunte, rakarakala partylu maaratam avvachu. Ippudu malli taajaga BJP ni kuda avadu veedinatuvanti vayanam. Enti sir, avadu political career ni ela chudochu? యా లేటెస్ట్ గా ఆమె బీజేపీకి రిజైన్ చేసిందని ఒక వార్త వైరల్ అయింది. బట్ ఆమె దాన్ని ఖండించలేదు, కన్ఫర్మ్ చేయలేదు. గతంలో కూడా వచ్చాయి, కానీ ఇదైతే చాలా నిజమనే నమ్మొచ్చు. ఎందుకంటే గత కొంతకాలం నుంచి ఆమె బీజేపీ పట్ల అసంతృప్తిగా ఉంది, ఏ కార్యక్రమాల్లో పాల్గొనట్లేదు. ఈవెన్ మోడీ అమిత్ షా వచ్చినప్పుడు కూడా ఆమె రావట్లేదు బయటికి. సో కాబట్టి క్లియర్గా అసంతృప్తి ఉంది. అటువంటి కొన్ని పోస్టులు కూడా ఆమె పెట్టింది సోషల్ మీడియాలో కూడా. మెయిన్గా ఆమెకి బండి సంజయ్ని మార్చి కిషన్ రెడ్డిని పెట్టడం ఇష్టం లేదు, దానికి సంబంధించి కూడా తన అభిప్రాయాలని ఎక్స్ప్రెస్ చేసింది. సో బీజేపీలో ఆమె ఎప్పటి నుంచో ఇన్యాక్టివ్గా ఉంది, కాబట్టి ఆమె రిజైన్ చేసిందని చెప్పొచ్చు. బీజేపీ కూడా రిజైన్ చేస్తే మామూలుగా బొజ్జగింపులా ఉంటాయి, కానీ బీజేపీ కూడా ఆమెను పట్టించుకోవట్లేదు. ఆమె రేపు రాహుల్ వస్తున్నాడు హైదరాబాద్కి, రేపు రాహుల్ సమక్షంలో కాంగ్రెస్లో చేరుతుందని అంటున్నారు. సో ఈ కాంటెక్స్ట్లో చూసుకున్నప్పుడు ఆమె మీద విమర్శలు ఏంటంటే, ఓసరవిల్లే ఈమె కంటే నయం, ఓసరవిల్లు అంత తక్కువ రంగులు మారుస్తుంది, ఈమెమో బీజేపీ, మళ్ళీ తల్లి తెలంగాణ, మళ్ళీ బీఆర్ఎస్, మళ్ళీ కాంగ్రెసు, మళ్ళీ బీజేపీ, మళ్ళీ కాంగ్రెసు, ఇలా తిరుగుతుంది అని చెప్తున్నారు. అయితే ఈమె నేపథ్యం ఏంటి అసలు, ఈమె కెరీర్ పొలిటికల్ కెరీర్ ఫిల్మ్ కెరీర్ అండ్ పొలిటికల్ కెరీర్ కొద్దిగా మనం చెప్పుకుంటే మనకు కొంత అర్థం అవుతుంది ఆమె జర్నీ ఏంటనేది. ఎందుకంటే ఆమె ఒక ఇంపార్టెంట్ ఫిగర్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ పాలిటిక్స్. సో బేసిక్గా విజయశాంతి 1966 జూన్ 24 వరంగల్లో పుట్టింది, బట్ పెరిగిందంతా మద్రాస్ అనమాట. అప్పట్లో మద్రాస్ అనేవాళ్ళు, ఇప్పుడు చెన్నై అంటున్నాం. సో వీళ్ళ పిన్ని విజయలలిత కూడా సినిమా యాక్టర్స్ అనమాట. ఈ పేరు యాక్చువల్గా శాంతి అసలు పేరు, బట్ సినిమాలో జాయిన్ అవుతున్నప్పుడు వాళ్ళ పిన్ని నుంచి విజయ తీసుకొని విజయశాంతి అని పెట్టుకుంది అనమాట. ఈమె యాక్చువల్గా ఏంటంటే 7వ వయసులోనే సినిమాల్లో బాలనటిగా నటించిందని చెప్తున్నారు, కానీ ఆ సినిమాలు ఏవి దొరకట్లేదు, కన్ఫర్మ్ కూడా చేయట్లేదు. బట్ ఈమె అప్సెల్గా తీసుకున్నప్పుడు 15 ఏళ్ల వయసులో భారతీరాజ కళ్ళుక్కుళ్ళు ఎరమ్మని ఒక సినిమా తీశాడనమాట. 1979లో కళ్ళుక్కులు ఎరమంటే కళ్ళు అంటే రాయి, రాతిలో తేమ చెమ్మ, ఎరమంటే తేమ అనమాట. అంటే ఒక సింబాలిక్గా రాళ్ళు కూడా ఏడుస్తాయి, కన్నీళ్ళు పెడతాయి అన్న ఒక సినిమా అనమాట. ఆ సినిమాలో తను చాలామందిని చూసి ఈ అమ్మాయిని సెలెక్ట్, మామూలుగా భారతీరాజుకు ఉండే ఇదేంటంటే ఆయన కామన్గా విమెన్ అమ్మాయిలు ఎక్కడెక్కడ ఎక్కువ ఉంటారు, కాలేజీలు కావచ్చు, అటువంటి దగ్గరలో పోయి కార్లో కూర్చొని అబ్జర్వ్ చేసి కొద్ది రోజులు వాళ్ళని ఫాలో అవుతాడు, ఫాలో అయ్యి వాళ్ళని పికప్ చేస్తాడు అనమాట. అటువంటి నేచర్ ఉంటుంది, అందుకని ఆయన సహజంగా ఉండేట్టుగా చూసుకుంటాడు. సో అట్లా ఈమెకి ఛాన్స్ వచ్చింది, అది బాగా హిట్ అయింది. అయితే హిట్ అయినప్పటికి కూడా ఆమెకు బాగా గ్యాప్ వచ్చేసింది, సినిమాలు రాలేదు. దాని తర్వాత తెలుగులో చెప్పుకోవాలంటే అదే సంవత్సరం తెలుగులో కూడా కిలాడి కృష్ణుడు అని విజయ నిర్మల డైరెక్షన్ కృష్ణ హీరో, ఆ సినిమాలో ఆమె యాక్ట్ చేసింది. అయితే ఆమెకి చాలా సినిమాల తర్వాత చేసింది, కానీ పెద్ద బ్రేక్ అంటూ ఏది రాలేదు. మామూలుగా రెగ్యులర్గా హీరోయిన్లు పాటలకి హీరో కోసం ఉండడం ఇలాంటి వాటికి పనికొచ్చింది తప్ప ఆమెకంటూ పెద్ద క్యారెక్టర్ ఉండే పాత్రలు ఏవి రాలేదు. అయితే 1983లో టి కృష్ణ, అతను అప్పటికే కమ్యూనిస్ట్ భావజాలం ఉండేవాడు, ప్రజానాట్య మండలిలో చాలా చురుగ్గా పనిచేసి అక్కడి నుంచి సినిమాల్లోకి వచ్చాడు. అతను కొంత అభ్యుదయ భావాలు ఉండే వ్యక్తి అనమాట. ఆయన నేటి భారతం అని ఒక సినిమా తీస్తూ దానికి హీరోయిన్ కోసం చాలామందిని ఆడిషన్ చేశాడు, అందులో విజయశాంతిని సెలెక్ట్ చేశాడు. అది చాలా పెద్ద హిట్ అయింది, ఈమెకి చాలా మంచి పేరు కూడా తీసుకొచ్చింది. అంటే కంప్లీట్గా పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్ అని చెప్పుకోవచ్చు. అప్పటికి ఈమె ఎంటర్ అయిన నాటికి జయసుధ, జయప్రద, శ్రీదేవి, మాధవి ఇలాంటి వాళ్ళు వెళ్తున్నారు సినిమా ఇండస్ట్రీని, ఆ టైంలో ఈమె ఎంటర్ అయిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ నేటి భారతం ఆమెకు నంది అవార్డు కూడా తీసుకొచ్చింది. ఆ తర్వాత నెక్స్ట్ బ్రేక్, బిగ్ బ్రేక్ చెప్పుకోవాలంటే 1985లో వచ్చిన వందే మాతరం సినిమా. వందే మాతరం, దేశంలో దొంగలు పడ్డారు, దేవాలయం ఇలాంటి
చాలా సినిమాలు. ఈ 1985 ఆమె మొత్తం హోల్ కెరీర్లోనే ఒక ఇంపార్టెంట్ ఇయర్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే 13 సినిమాలలో యాక్ట్ చేసింది ఆమె. అందులో 11 సినిమాలు పెద్ద హిట్లు అన్నమాట. దాంతో ఆమెకి ఇంకెక్కడ బ్రేక్ రాకుండా ఇయర్ కొనసాగింది. ఆ తర్వాత నెక్స్ట్ ఫేజ్లో చెప్పుకోవాలంటే 1990 అండి. 1990లో కర్తవ్యం, అది ఆమె ఇమేజ్ని కంప్లీట్గా మార్చేసింది. అంతకుముందు ఆమె ప్రతిఘటనలోనే ఆమెకు చాలా మంచి పేరు వచ్చింది. బట్ హీరోయిన్ ఓరియంటెడ్ అనేసరికి కర్తవ్యం ఫస్ట్ టైం అన్నమాట. కర్తవ్యం కిరణ్ బేడి, అప్పుడు ఐపీఎస్, ఆమె చాలా రెబల్గా ఉండేది కిరణ్ బేడి. ఆమెని ఆదర్శంగా తీసుకొని మోహన్ గాంధీ దర్శకత్వంలో సూర్య మూవీస్ అనే పేరుతో ఈమె ఓన్గా ప్రొడ్యూస్ చేసింది కర్తవ్యం. అది పెద్ద హిట్టు. రెండోది అప్పటి నుంచే ఈమెకి ఇంకా లేడీ సూపర్ స్టార్ అని, లేడీ అమితాబ్ బచ్చన్ అని, ఫైర్ బ్రాండ్ అని రకరకాల బిరుదులు వచ్చేసాయి. ఇంకా దాంతో వరుసగా అలాంటి సినిమాలు రావడం మొదలుపెట్టాయి. అయితే ఆమె బ్యాలెన్స్ చేసుకునేది ముందు నుంచి కూడా, ఒక రెబల్ ఫిల్మ్స్లో చేసుకుంటానే, నేటి భారతం, దేశంలో దొంగలు పడ్డారు, ప్రతిఘటన ఇలాంటి సినిమాలు, వందే మాత్రం ఇలాంటివి చేస్తూనే ఇంకో పక్క గ్లామర్ రోల్, పెద్ద హీరోలతో చిరంజీవి కావచ్చు, కృష్ణ కావచ్చు, పెద్ద హీరోల సరసన గ్లామరస్ కూడా కంటిన్యూ చేశారు. ఈ రెండు పడవల్లో ఆమె ట్రావెల్ కాగలింది సక్సెస్ఫుల్గా. నెక్స్ట్ చెప్పుకోవాలంటే 1997లో వచ్చిన వసే రాములమ్మ, అది మనకు తెలుసు బిగ్గెస్ట్ హిట్ అన్న ఆమెది. సో ఇది బేసిక్గా ఆమె అలాగా 2000 నుంచి తగ్గిపోతూ వచ్చాయి. ఆమె లాస్ట్ సినిమా 2007లో వచ్చిన జమానత్, అంతకుముందు నాయుడమ్మ, అంతకుముందు ఇందిరమ్మ ఇలాంటి సినిమాలు వచ్చాయి కానీ పెద్దగా ఆడలేదు. 2007లో జమానత్ అని హిందీ సినిమాతో ఆమె కెరీర్ ఎండ్ అయింది. దాని తర్వాత ఈ మధ్య 2020లో సరిలేరు నీకెవ్వరు మహేష్ బాబు సరసన మళ్ళీ చేయడం, అంతే. దాని తర్వాత కూడా ఆమె పెద్దగా ఏమి లేదు. సో ఇది ఆమె ఫిల్మ్ కెరీర్. ఇక రాజకీయాల పరంగా చూసినప్పుడు ఆమె 1996లోనే, అప్పటికి ఆమె కెరీర్ బాగానే ఉంది, ఉన్నప్పుడే అన్నా డిఎంకేతో అసోసియేట్ అయ్యి అక్కడ అన్నా డిఎంకే తరఫున క్యాంపెయిన్స్ చేసింది ఇక్కడ చెన్నైలో, తమిళనాడు. దాని తర్వాత ఇటు బీజేపీకి కూడా ఆమె స్టార్ క్యాంపెయినర్గా పనిచేసింది అనమాట. 1997 ప్రాంతంలో 1998లో లాల్కృష్ణ అద్వానీ సమక్షంలో ఆమె బీజేపీలో పార్టీలో చేరింది. అయితే బీజేపీలో ఎక్కువ కాలం ఉండలేదు. అప్పుడు సోనియా క్యాంటీగా కూడా కడపలో కానీ సోనియా పోటీ చేస్తే తను పోటీ చేయాలని కూడా అప్పుడు ప్లాన్ చేసింది బీజేపీ తరఫున. కానీ సోనియా బళ్ళారికి వెళ్ళిపోవడంతో విరమించుకుంది అనమాట. అలాగా కొంతకాలం ఉన్నాక మళ్ళీ బీజేపీకి ఆమె చెడింది. 2009లో ఆమె సొంత పార్టీ పెట్టింది, తల్లి తెలంగాణ పార్టీ. కానీ అది ఎక్కువ కాలం ఉంచకుండా బీఆర్ఎస్లో, అప్పట్లో టీఆర్ఎస్లోకి విలీనం చేసేసింది. టీఆర్ఎస్లో ఉండి మెదక్ ఎంపీగా గెలిచింది. అప్పుడు కేసీఆర్ కూడా ఆమెకు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి చెల్లెళ్ళని పిలిచేవాడు. ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్లో చేరింది. కాంగ్రెస్లో చేరి టీపీసీసీకి మెయిన్ సలహాదారుగా కూడా పనిచేసింది. మళ్ళీ మెదక్లోనే ఎమ్మెల్యేగా పోటీ చేసింది, ఓడిపోయింది. తర్వాత అప్పట్లో 2019లో మోడీ మీద ఈమె చాలా తీవ్రమైన విమర్శలు కూడా చేసింది, అవన్నీ కూడా కాంట్రవర్సీలు అయినాయి. మళ్ళీ 20లో కాంగ్రెస్ నుంచి వచ్చి బీజేపీలోకి జాయిన్ అయిపోయింది. సో అప్పటి నుంచి 3 ఏళ్ళు కూడా కాలే, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్లోకి వెళ్తుంది. అంటే ఆమె ఎక్కడ కూడా ఆమె నాయకత్వంతో టీమ్ వర్క్ లో ఉండడం ఆమె కష్టంగా ఉంది. ఆమె కొద్దిగా టీమ్ వర్క్ ఆమెకు అలవాట్లేదు. సపరేట్ గా ఉండాలి, నాకంటూ ఒక అస్తిత్వం ఉండాలని కోరుకుంటుంది. అది పాలిటిక్స్ లో పనిచేయట్లేదు అనేది అనుకోవచ్చు. లేకపోతే నిజానికి ఆమెకుండే ఇమేజ్ కి ఇంకా పాలిటిక్స్ లో కూడా పెద్ద స్థానంలో ఉండాలి, కానీ ఆమెకి అక్కడికే పరిమితం. ఇప్పుడు మరి ఆవిడ ధృవీకరించలేదు ఇంకా కాంగ్రెస్ లోకి వెళ్ళినట్టు. ఖచ్చితంగా వెళ్తారు, ఖచ్చితంగా ఎప్పుడు రేపో మాపో ప్రెస్ మీట్ పెట్టేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.